రబీ సీజన్లో దాల్బా సాగుకు రైతులు సిద్ధంగా ఉండాలని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ ఏడాది నియోజకవర్గంలో దాల్బా సాగుకు అనుమతిచ్చినట్లు ఆయన వెల్లడించారు. అందుకోసం సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే సింహాద్రి తెలిపారు. నియోజకవర్గంలోని నాగాయలంక కోడూరు మండలాల్లో ఉన్న 22A నిషేధిత భూముల సమస్యలను అతి త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాగాయలంక మండలం నాచుకుంట గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డిసెంబర్ 26 నాటికి గ్రామస్తులందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ స్పష్టం చేశారు. అవనిగడ్డలో నివేసిన స్థలాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కరకట్ట కింద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నివేసిన స్థలాలకు సంబంధించి మెరక పనులు, రహదారుల నిర్మాణం, తాగునీటి వస్తు, విద్యుత్ సౌకర్యం కల్పించిన తర్వాతే గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తామనే విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడు సంతోషపడాలే తప్ప అడ్డంకులు పెట్టకూడదని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్ల నరసింహారావు, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, రేపల్లె శ్రీనివాసరావు, నలకుర్తి పృథ్వీరాజ్, చింతలపూడి బాలు, చింతలపూడి లక్ష్మీనారాయణ సహా పలువురు పాల్గొన్నారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ఆర్థికంగా ఎసులుబాటు లేకుండా వెనకబడిన కులాలు, తరగతులు, మనుషులు బాధలు తెలుసుకుని ఆ బాధలు నేను తీరుస్తాను నాకు చెప్పండి అని వాళ్ళు చెప్పిన చాటలా ఇని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టోలో పెట్టిన విషయాలన్నింటినీ ఈ సంవత్సరాల కాలంలో 99% పూర్తి చేసుకుని అందరికీ అనుకూలంగా, పేదవాడికి అనుకూలంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆ నడిపించే దాంట్లో చాలా పారదర్శకంగా నడిపిస్తున్నారు. ఇవాళ వాటిని అన్నిటినీ ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు మంచి పని చేశారని చెప్పాలా, ఒక చెడ్డ పని చెడ్డ పని చెప్పాలా, అది ఏది లేకోకుండా ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం, ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మేమైతే అద్భుతంగా రాజులు ఉండే సాట మేము ఇచ్చేవాళ్ళం, ఏదో ఇవాళ మీకు ముందు దూరంగా పారేస్తున్నారు, గుంటల్లో పడేస్తున్నారు. అవి గుంటల్లో ఇడిదిరిగా ఉండవు. ఎవరిని ఇల్లు కట్టుకునే వాళ్ళు అందరూ ఏం చేస్తారు, మట్టి తోలుకుంటారు, బరం తోలుకుంటారు, దాని మీద ఇల్లు కట్టుకుంటారు. అటు అన్నింటిని అట్ట కాకుండా ఊరిని సెలవులు పలవలు చేసి ఉద్యమం పేరుతో 10 మందికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి ఒక ఫోటో దిగటం, అల్లరి చేయటం. ఇవాళ 22A అది 99% ఎప్పుడో సంవత్సరం 4 నెలల క్రితమే ఆల్మోస్ట్ అలా అయిపోయింది. కాకపోతే కొన్ని జిల్లాల్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్, ఈనాం భూములు, రకరకాల భూములు దాంట్లో ఉండటం మూలంగా దాన్ని సపరేట్ చేయటం కోసం కొంచెం టైం పట్టింది. ఖచ్చితంగా అతి త్వరలో మనకు సంబంధించిన 16,000 ఎకరాలకి ఖచ్చితంగా అది క్లియర్ అయిపోతుంది, అది వస్తుంది. దానికి ఏదో అయిపోయే పని ఒక గుంట చూపించి ఇది పూడ్చమంటారు, రేపు మాపు పూడ్చడానికి రెడీగా ఉండే గుంట, అదిగో నేను చెప్పాను కనుక ఆ గుంట పూడ్చానంటారు. ఇంకో సమస్య చెప్తారు, ఆ సమస్య నేను లేవనెత్తాను, లేవనెత్తడం మూలంగా అది పూర్తి చేస్తారు, ధన్యవాదాలు అంటారు. అవన్నీ అంతకుముందు నేను ఉద్యమాల్లో ఉండుండే, ఆ ఉద్యమంలో అన్నిటినీ ఎత్తి చూపించడండి, ఏ ఒక్కటి మర్చిపోలేదు. మొన్న నాచుకుంటున్నప్పుడు కూడా వాళ్ళకి పట్టా లేనప్పుడు వాళ్ళు చెప్పాల, కలెక్టర్ గారికి మంత్రి గారికి నేనే చెప్పి ఇక్కడ పట్టాలేవు, మనం పట్టాలు ఇవ్వాలని చెప్తే ఖచ్చితంగా డిసెంబర్ 25కి ఇస్తామని చెప్పారు. ఆ డిసెంబర్ 25కి అందరికీ ఈ పట్టాలు ఇస్తున్నాం. ప్రతి పనిని చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారు. ఆ సానుకూలంగా ఉండటం మూలంగా, ప్రజా సమస్యలు అర్థం చేసుకోవటం మూలంగా మేము అన్నీ ఆ పనులన్నీ చేయగలుగుతాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పట్టాలు ఇస్తాం. దాంతోపాటు 22A భూములు కూడా మేము చేస్తాం. దాంతో కూడా కొంచెం మన వాళ్ళు కూడా, మన పార్టీ వాళ్ళని కూడా రెచ్చగొట్టి ఆ 22A భూములు మన ఉద్యమం చేయకపోతే రావన్నట్టుగా, ఉద్యమం చేయడం కోసం కాదు, పార్టీని అల్లరి చేయడం కోసం చేసే ప్రయత్నం తప్ప వాళ్ళు చేయడం మూలంగా ఇది అవ్వడం కాదు. ఖచ్చితంగా అది అయిపోతుంది, చేసి తీరుతాం. ఇవాళ దాంతోపాటు ఏంటంటే ముఖ్యంగా మొన్న వర్షాలకి చాలా కాలం నుంచి వర్షాలు పడుతున్నాయి. దిగువ ప్రాంతంలో కొన్ని పొలాలు మునిగిపోయినాయి. దాళవా ఉంది మనకి, 2 కాలువల మీద దాళవా ఉంటుంది. మీరు దాళవా వేసుకున్నారు కూడా ఆ పొలాలు మునిగిపోయాడు, ముందస్తుగా ఇప్పుడు వేయడానికి పనికి వచ్చే ఇత్తనాలు మళ్ళీ పోసుకుని అవి కూడా వేసుకోండి. ఎవరికి ఇబ్బంది లేకుండా నీళ్ళు వస్తాయి. లేటుగా వేయడం మూలంగా ఏమవుతుందంటే మళ్ళీ చివరిలో కొంచెం ఇబ్బంది అవుతుంది, సమ్మర్ అట్ట వచ్చినప్పుడు అట్ట కాకుండా ముందుగా వేసుకోమని కోరిక. ఇదంతా ప్రభుత్వం సిత్తశుద్ధితో పేద ప్రజలు ఎడలా సిత్తశుద్ధితో పనిచేయడానికి రెడీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం బాధలు చెప్పినప్పుడు ఏ పని అయినా చెప్పడానికి ముందుగా
ఆయన సానుకూలంగా ఉన్నారు, అన్ని పనులు అయిపోతాయి.